ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఒక దుర్దినం, బ్లాక్ డే. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక చీకటి దినం. మనం చంద్రబాబు నాయుడు గారిని గత 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యే. ఆయన, వెంకయ్యనాయుడు గారు, అట్లాగే ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే ఆ సంవత్సరంలో అనేక మంది మహానుభావులు 1978 అసెంబ్లీకి వెళ్ళారు, అడుగుపెట్టారు. అంతకుముందు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక విద్యార్థి నాయకుడు దశ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా, అట్లాగే ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 45 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం. ఈ రాష్ట్రం కోసం, తద్వారా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఇక్కడ ప్రజలు బాగుండాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ విజన్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రస్తుతం 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ కోసం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ కోసం కానీ అహర్నిశలో కష్టపడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 82లో ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, అట్లాగే సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం, అట్లాగే ఇవాళ ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్ ఉందంటే అది ఆయన కృషి ఫలితమే. ఇవాళ ఇంత వెల్త్ హైదరాబాద్లో క్రియేట్ అవుతుంది, తెలంగాణ బాగుందంటే అది ఆయన కృషి ఫలితమే. దాంట్లో భాగంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ఆయనకు అవకాశం ఇచ్చారు. అట్లాగే రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి నిజం చెప్పాలంటే మీడియా కూడా చెక్ చేసుకోవచ్చు, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు, ఇంక్లూడింగ్ పోలవరం, అట్లాగే రాజధాని అమరావతి, 33 ఎకరాలు కొన్ని వేల మంది రైతులు ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి, అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. అటువంటి వ్యక్తిని 2019 నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా. ఏదో రకంగా నేను పలు సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాను, ఏవన్గా ఉన్నాను, కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికించాలి ఏదో కేసులో అని చెప్పి కంకణం కట్టుకుని, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు, తప్పుడు కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వకుండా ఇట్లా చేయడం అనేది మేమందరం కూడా, తెలుగు ప్రజలందరూ, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఏదో ఒక రకంగా ఏదో కేసులో ముందు అమరావతి భూములు అన్నారు, తర్వాత ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, మళ్ళీ ఎక్కడితో తీసుకొచ్చి ఎవరో డైరీలోనో ఏదో రాస్తే ఎక్కడి నుంచి ఎవరితోనో ఒక వాంగ్మూలం ఇప్పించో లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారికి ముట్టిన అని చెప్పి ఏ రుజువులు లేకుండా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక నోటీస్ ఇప్పించారు. ఇటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి, అట్లాగే కక్షపూర్వకమైనటువంటి దీంతో ఇవాళ ఇంకా 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ ఎలక్షన్ ఉన్నాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ మీద. జగన్మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, వైకాపా ప్రభుత్వం రావట్లేదని. కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఒకట్లా బురద జల్లాలి, మళ్ళీ అధికారంలో నేను రాను, నేను ఏమన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక కేసులో ఇరికిచ్చి ఆయన్ని కూడా ముద్దాయిగా నిలబెట్టాలనేది విశ్వ ప్రయత్నం. అట్లాగే అనేక రకాలుగా చూసాం ఈ 4.5 ఏళ్లలో.
వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఇండస్ట్రీస్టు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు పోయినాయి, రోడ్లు చూస్తే మోకాళ్ళు గోతులు, అభివృద్ధి లేదు. కేవలం నేనేదో బటన్ నొక్కితే సంక్షేమం జరుగుతుంది, ప్రజలంతా నా వైపు ఉన్నారని చెప్పి గంభీరంగా టోర్లు చెప్తున్నారు తప్ప, ప్రకల్పాలు పలుకుతున్నారు తప్ప, నిజంగా పాలన శూన్యం, అభివృద్ధి శూన్యం, సంక్షేమం కూడా శూన్యమే. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం, ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తాం, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేయటం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో, రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం కోసం తద్వారా దేశం బాగుపడటం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, నాయకులు కానీ ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అన్నీ కూడా తాత్కాలిక నిన్న నేను చెప్పాను. 45 ఏళ్ల చరిత్రలో, రాజకీయ చరిత్రలో, రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఈ భారతదేశంలో అతి తక్కువ మంది అవినీతి మచ్చ మరక లేనటువంటి వ్యక్తులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన క్లీన్గా ఒక వైట్ పేపర్ లాగా బయటకు వస్తారు దీంట్లోంచి, ఆ నమ్మకం మాకుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నిన్నుంది మేమున్నాం, ఇవాళ ఉంది నువ్వున్నావు, మళ్ళీ రేపు ఉంది. కాబట్టి మనం ఈ సమాజం కోసం, రాజకీయాల్లోకి సమాజం కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం, దేశం కోసం రావాలి తప్ప కక్ష సాధింపు చర్యలతో ఏది ఒరగదు. ఖచ్చితంగా దీనికి ఏదైతే ఇవాళ ఉందో దానికి ప్రతిచర్య ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు క్లీన్గా బయటకు వస్తారు. దీన్ని ఖచ్చితంగా ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఐపీఎస్లో లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వాళ్ళంతా ఐఏఎస్లు అయినా ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో పనిచేయకూడదు, ఈ దేశం కోసం పనిచేస్తాను మీరు ప్రమాణం చేసి మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, దేశం కోసం పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి, అంటే వ్యక్తుల కోసం పనిచేయదు. ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, ఇప్పుడు కాదు మళ్ళీ చెప్తున్నా. కాబట్టి మనం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు అయినా, బ్యూరోక్రాట్స్ అయినా, ప్రజాప్రతినిధులైనా ఈ సమాజం కోసం పనిచేస్తే బాగుంటుంది. అది కూడా గతి తప్పింది. ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా వాళ్ళ పోస్టింగ్ల కోసమో, వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో రాజకీయ నాయకులు కాళ్ళు మసాజ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయారు. కాబట్టి అటు వాళ్ళని హెచ్చరిస్తున్నా, వైకాపాని హెచ్చరిస్తున్నా, ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో క్లీన్గా బయటకు వస్తారు, ఖచ్చితంగా న్యాయ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారు ఆ నమ్మకం మాకుంది. అట్లాగే ఈ తెలుగు ప్రజలంతా కూడా ఆయనకు అండగా ఉన్నారు ఖచ్చితంగా. ఆల్రెడీ నేను కూడా ఈరోజు మార్నింగే ప్రధానమంత్రి గారికి ఇన్ఫామ్ చేశాం, రాష్ట్రపతి గారికి కూడా జరిగిన పరిణామాలన్నీ లేఖ రాశాను. రాష్ట్రపతి గారికి, గౌరవ రాష్ట్రపతి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, అట్లాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, గవర్నర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి కూడా 5 లేఖలు రాశా వివరంగా చెప్తూ. దాని మీద అంటే ఇప్పుడు G20 సమావేశంలో బిజీగా ఉన్నారు అక్కడ, అట్లా కాకపోతే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, G20 కార్యక్రమం అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అన్నీ కోరి మళ్ళీ వివరించి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా వివరించి వాళ్ళ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ ఇది కూడా సపోర్ట్ కూడా ఖచ్చితంగా మేము కోరటం జరుగుతుంది మా ఎంపీలు అందరం కూడా.